అమాయక పిల్లలు అంగడి సరుకులు అవుతున్నారా? అంటే అవునని తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి మహారాష్ట్రకు పిల్లలను తరలిస్తున్న దందా గుట్టు రట్టయింది. ఆదిలాబాద్ జిల్లాలో పిల్లల అమ్మకాలు జరిపిన ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే మహారాష్ట్ర ముఠాతో చేతులు కలిపిన ఆదిలాబాద్ కేటుగాళ్లు ఎవరు? ఆదిలాబాద్ జిల్లాలో పసిపిల్లల అక్రమ దందా కలకలం రేపుతోంది. అయితే మహారాష్ట్ర నాగపూర్లో మనుషుల అక్రమ రవాణా గుట్టు రట్టయింది. నాగపూర్లోని మనుషుల అక్రమ రవాణాను కట్టడి చేసే ప్రత్యేక పోలీసు విభాగం డాక్టర్ బోరియాను అరెస్టు చేస్తుంది. ఈ సందర్భంగా అతన్ని పోలీసులు విచారించగా భయంకరమైన విషయాలు బయటపడ్డాయి. నలుగురు పిల్లలను నమ్మినట్లు అంగీకరించినట్లు తెలిసింది. ఆ నలుగురు పిల్లలు కూడా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఇతర ప్రాంతాలకు చెందిన పిల్లలని డాక్టర్ బోరియా వెల్లడించారు. బోరియాకు ఇచ్చోడలోని ఓ డాక్టర్తో సంబంధాలు ఉన్నట్లు తెలిసింది. దాంతో అమ్మకాలకు సంబంధించిన విషయమై ఇచ్చోడకు చెందిన ఓ డాక్టర్ పేరు బయటకొచ్చింది. ఆయనకు అమ్మకాలకు సంబంధించిన విషయాలు తెలుసునని మహారాష్ట్రలోని నాగపూర్ పోలీసులు భావిస్తున్నారు. అందులో భాగంగా పిల్లల అమ్మకాలపై మరింత కూపీలాగుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా సిఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం ఇచ్చోడ డాక్టర్కు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ డాక్టర్ మహారాష్ట్ర పోలీసులకు దొరకలేదు. నోటీసులు తీసుకోకుండా పరారయ్యాడు. రెండోసారి డాక్టర్కు నోటీసులు ఇవ్వడానికి మరోసారి ఇచ్చోడకు రానున్నారు మహా పోలీసులు. నాగపూర్లో అమ్మకాలకు గురైన పిల్లలు ఎవరనే అంశం తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వాళ్ళు మహారాష్ట్రలోని నాగపూర్ పిల్లలైతే ఇచ్చోడకు చెందిన డాక్టర్కు ఎందుకు నోటీసులు ఇచ్చారనే ప్రశ్న తలెత్తుతోంది. ఒకవేళ అమ్మకానికి గురైన పిల్లలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ ఇతర ప్రాంతాలకు చెందిన వారైతే వారు ఎవరి పిల్లలు, వాళ్లను ఎందుకు అమ్మారు, అమ్మిన వాళ్ళెవరు, అందుకు కారణాలేంటనే అంశాలపై మహా పోలీసులు ఆరా తీయనున్నారు. అయితే ఈ దందాకు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే అంశంపై నిక్కు తేల్చనున్నారు. ఈ నలుగురు పిల్లల అమ్మకాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో గిరిజన మహిళల అమ్మకాలు జరిగాయి. కొందరు పిల్లలు అపహరణకు గురయ్యారు. అమ్మకాలకు గురైన మహిళలకు, అపహరణకు గురైన పిల్లలకు నాగపూర్లో పిల్లల అమ్మకాలకు ఏమైనా సంబంధం ఉందనే కోణంలో పోలీసులు లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే పసిపిల్లలను అంగడి సరుకుగా మార్చి అమ్మకాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలని పోలీసులను కోరుతున్నారు ప్రజలు.